హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే రాని వచ్చేసినాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ లెవెల్ సిక్స్ పోస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ సెకండరీ జోనే కాక అన్ని జోన్ల యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఓకేనా అయితే మనము ఈరోజు ఎస్ఆర్ జోన్లో ఉన్నటువంటి యొక్క పోస్టుల గురించి అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కట్ ఆఫ్ ఎలా ఉంది ఇంకా కామన్ మెంబర్స్ ఎలా ఉన్నారు ఇంకా లెవెల్ ఫైవ్లో లెవెల్ సిక్స్లో కామన్ మెంబర్స్ ఇలా ఎంతమంది ఉన్నారు ఓకేనా ఇంకా మెడికల్ ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే మాట్లాడుకుందాము ఇంకా సెకండ్ లిస్ట్ ఉండిద్దా లేదా ఓకేనా ఇవన్నీ అయితే మనం డిస్కషన్ చేసుకుందాము మనకి లెవెల్ సిక్స్లో వచ్చేసరికి రెండు పోస్టులు అయితే ఉండటం జరిగింది ఒక పోస్ట్ వచ్చేసరికి కమర్షియల్ అప్రెంటిస్ పోస్టు ఇంకొకటి స్టేషన్ మాస్టర్ పోస్ట్ మన అందరికీ తెలిసిన విషయమే అయితే కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్ ఒకటే ఉంది పొగినా దానికి సిబిటీ వన్లో నైంటీ వన్ నైంటీ టూనో కట్ ఆఫ్ పెట్టాడు తర్వాత టూ జరిగింది కేవలం ఒక పర్సన్ అయితే సెలక్షన్ అయితే చేసేసాడు ఇంకా మనకి లెవెల్ సిక్స్ వచ్చేసే స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి మూడు పోస్టులు అయితే ఉండటం జరిగింది ఈ యొక్క అదే స్టేషన్ మాస్టర్ పోస్ట్ అయితే ఉండటం జరిగింది ఈ యొక్క స్టేషన్ మాస్టర్ పోస్ట్కి మనకి ఈస్ట్ కోస్టర్న్ రైల్వేలో ముప్పై ఒక్క పోస్టులు ఉండటం జరిగింది ఇంకా ఎస్సీఆర్ జోన్లో ఎనిమిది వందల పది పోస్టులు అయితే ఉండటం జరిగింది ఓవరాల్గా ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు మనకి ఇందులో ఉండటం జరిగింది స్టేషన్ మాస్టర్కి అయితే మనకి సిబిటీ టూ సైకో ఎగ్జామ్కి అయితే రిజల్ట్స్ ఇంకా రాలేదు చాలామంది గమనించండి సైకో రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు డైరెక్ట్గా కట్ ఆఫ్ మార్క్స్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని అయితే ఇచ్చేశాడు మనకి సైకో రిజల్ట్స్ అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు ఓకేనా మనకి ఈఆర్కి అయితే సెవెంటీ టూ ఉంది సైకోమెట్రిక్ ఎగ్జామ్కి కట్ ఆఫ్ లిస్ట్లో మనకి సెవెంటీ టూ ఉంది ఎస్సీఎల్కి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది ఎస్టీఎల్కి ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ ఓబీసీలకి సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఇంకా ఈడబ్ల్యూఎస్కి సిక్స్టీ పాయింట్ సిక్స్ ఉండటం జరిగింది ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూ యూఆర్కి ఫార్టీ ఎయిట్ ఎస్సీఎల్కి థర్టీ సిక్స్ ఓబీసీలకి థర్టీ సిక్స్ ఈ విధంగా అయితే ఉంది అనమాట ఎస్ ఎస్టీల్లో ఈడబల్యూఎస్లో ఎందులో కూడా ఈస్ట్ కోస్టర్న్ రైల్వేలో అలాగే ఎస్సీఆర్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే పోస్టులు లేవు ఓన్లీ ఎస్సీఆర్లోనే ఎస్సీలు ఉన్నారు ఓకేనా గుర్తుంచుకోండి ఎక్సర్వీస్ మ్యాన్లో చూసుకుంటే ఈరోజు మన యొక్క కట్ ఆఫ్ ఎలా ఉందంటే ఫైనల్ లిస్ట్ ఒక స్టేషన్ మాస్టర్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ అనేది ఎలా ఉందంటే మనం చూసుకోవచ్చు కమర్షియల్ అప్రెంటిస్కి నైంటీ ఎయిట్ మార్క్స్ అయితే ఉంది ఈ యొక్క ఈ యొక్క పర్సన్ టాపర్ అనమాట ఇందులోనే ఈ యొక్క ట్వంటీ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చే సెలక్షన్ చేశాడు సిబిటి టూకి ఈ యొక్క సిబిటి టూలో నైన్టీన్ మెంబర్స్ డిలీట్ అయిపోయి ఒక పర్సన్ అయితే సెలక్షన్ చేశాడు ఓకేనా అతనికి నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ మార్క్స్ రావటం జరిగింది ఓకేనా టాపరు ఇంకా మనకి స్టేషన్ మాస్టర్ ఈస్ట్ క్వస్టర్న్ రైల్వేలో చూసుకున్నట్లయితే యూఆర్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా ఎస్సీలకి సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ అంటాం అంటే సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అనుకోవచ్చు ఎస్టీలకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ ఉంది ఓబీసీలకి సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ ఉంది ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ టూ పాయింట్ వన్ ఉంది ఓకేనా ఈ ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి మనం గమనించుకున్నట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ అయితే డిఫరెన్స్ వచ్చింది ఎస్సీలకి ఎస్టీలకి గమనించుకున్నట్లయితే పెద్ద డిఫరెన్స్ అనేది లేదు పాయింట్ టూ పాయింట్ టూలోనే డిఫరెన్స్ అయితే ఉంది ఎస్సీలకి ఎస్టీఎల్కి ఈస్ట్ క్వస్టర్న్ రైల్వేలో ఓకేనా ఇంకా ఈస్ట్ కోస్టర్న్ రైల్వేలో ఓబీసీలకి యూఆర్కి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్లో అంటే దగ్గర దగ్గరలోనే అంతా అన్ని కట్ ఆఫ్ కూడా ఉందన్నమాట ఓకేనా మరి ఇది గమనించండి ఇంకా ఎక్సరీస్ మ్యాను యూఆర్కి అయితే ఫిఫ్టీ ఉంది ఓబీసీలకి ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ ఉంది ఓకేనా పెద్ద తేడా అయితే కట్ ఆఫ్ల్లో ఒక కేటగిరీకి ఇంకొక కేటగిరీకి పెద్ద తేడాలు అయితే లేవు ఎస్సీ ఎస్టీలకి ఒక పాయింట్ మనకి ఒక టూ పాయింట్స్లోనే వన్ పాయింట్ ఎయిట్లోనే డిఫరెన్స్ అయితే వచ్చింది టూ పాయింట్స్లో ఇంకా మనము మెయిన్గా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ జోను యు ఆర్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎస్సీలకి అయితే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎస్టీలకి సిక్స్టీ వన్ పాయింట్ జీరో వన్ ఓబీసీలకి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో ఈడబ్ల్యూఎస్కి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ ఉంది ఇంకా మనకి ఎక్స్సర్వీస్ మ్యాన్లు త్రీ పోస్టులు అయితే ఉండటం జరిగింది యూఆర్ కేటగిరీలో ఎస్ ఎస్సీ కేటగిరీలో ఓబీసీ కేటగిరీలో ఎస్సీఆర్ జోన్లో అయితే ఎక్స్ ఎక్సర్వీస్ మ్యాన్కి ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే ఫార్టీ సెవెన్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ ఎస్సీలకి అయితే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ ఇంకా ఓబీసీలకి తగ్గిందని చెప్పుకోవచ్చు థర్టీ నైన్ పాయింట్ సెవెన్ మాత్రమే ఉంది ఎస్సీలకి పో ఓబీసీలకి పోల్చుకుంటే ఎస్సీలకే ఎక్కువ కట్ ఆఫ్ ఉంది అక్సర్వీస్ మ్యాన్లో అయితే ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి కట్ ఆఫ్ విషయానికి వచ్చేసరికి ఇంకైతే మనకి ఇక్కడ ఇచ్చాడు కదా ఇక్కడ కేటగిరీ వన్ అంటే మనకి ఒక కమర్షియల్ అప్రెంటిస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వన్ ట్వంటీ మార్క్స్కి అయితే తీసుకున్నాడు ఇంకా స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్కి పరిగణలోకి అయితే తీసుకోవటం జరిగింది ఇది మరి ఈరోజు వచ్చినటువంటి కటాఫ్ ఇంకా మనము కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాల్సి ఉంది ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే కామన్ మెంబర్స్ లెవెల్ సిక్స్లో మరియు లెవెల్ ఫైవ్లో ఎంతమంది కామన్ మెంబర్స్ ఉన్నారనేది మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఒక వాట్సాప్ గ్రూప్లో మన గ్రూప్లో మీరు కావాలంటే జాయిన్ అవ్వండి మన యొక్క వాట్సాప్ లింక్ అనేది మీకు కిందిస్తాను అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి వాట్సాప్ గ్రూప్లో అయితే రావడం జరిగింది ఐదు వందల మెంబర్స్ అయితే కామన్గా ఉన్నారని తెలియంది లెవెల్ సిక్స్కి లెవెల్ ఫైవ్కి ఓకేనా ఇంకా అదర్ లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళు లెవెల్ సిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే తెలియరు ఇంకా మనకి ఒక లెవెల్ ఫైవ్లో ఒక ఐదు వందల మంది తగ్గిపోయినట్టే లెవెల్ ఫైవ్ కాంపిటీషన్లో ఓకేనా సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో ఇది ఒకటి గుర్తుంచుకోండి కాబట్టి మనకి ఏం జరిగిందంటే ఈ యొక్క కట్ ఆఫ్లు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు లెవెల్ సిక్స్ తీసాడు కదా తర్వాత లెవెల్ ఫైవ్ తీస్తాడు లెవెల్ ఫైవ్లో నాన్ టైపింగ్ పోస్టులు పదిహేను వందల ముప్పై రెండు దాకా ఉన్నాయి ఓకేనా వీళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి గుడ్స్ గార్డ్కి ఇంకా సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్కి ఓకేనా ఇప్పుడు లెవల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్కి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మాక్సిమం కట్ ఆఫ్లో పోయిన వాళ్ళందరూ కూడా మనకి లెవల్ ఫైవ్లో అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇంకా ఇది ఎక్కువ మంది మనకన్నా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళే మెరిట్ ఉన్నటువంటి వాళ్ళే లెవల్ సిక్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది అది ఫ్రెండ్స్ మరి లెవెల్ సిక్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏందని చూసుకున్నట్లయితే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ ఉంది మనం వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేసాము ప్రజెంట్ అయితే మనం మెడికల్ వీడియో ఆల్రెడీ చేస్తుంది ఓకేనా మరి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మెడికల్ వీడియోస్ ఏ టు మెడికల్ వీడియో కూడా స్టేషన్ మాస్టర్కి సంబంధించింది చేసి పెడతాను ఇంకా నెక్స్ట్ టుమారో మీకు రిలీజ్ అయిద్ది ఇంకా మనకి సెకండ్ లిస్ట్ ఉండిద్దా లేదా అని చెక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం సెకండ్ లిస్ట్ ఉంది ఎందుకంటే మీరు గమనించండి ఇప్పుడు ఒక ఎనిమిది వందల నలభై ఒక్క మంది క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు ఇందులో కొంతమందికి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ దాకా ఆ యొక్క మెడికల్ అయితే లేదు ఎందుకంటే ఈరోజు ఫోన్లు మొబైల్స్ టీవీస్ వాడి వాళ్ళకి సైట్ అయితే లేదు కనీసం మినిమం టు మినిమం ఫిఫ్టీ మెంబర్స్ అయితే డిస్క్వాలిఫై అవ్వడానికి మెడికల్లో ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి ఓకేనా మా మీరు ఎగ్జామ్ సెంటర్లో గమనించినట్లయితే సిక్స్ బై ఎయిటీన్ సిక్స్ బై ట్వెల్వ్ ఉన్నటువంటి మె సిక్స్ బై నైన్ మెడికల్ లేనటువంటి వాళ్ళు చాలామంది వచ్చిన్నారు వాళ్ళలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశారు వాళ్ళ ఫ్రెండ్ క్వాలిఫై అయ్యాడు కానీ అతనికి మెడికల్ లేదంట మరి అతను ఒక నోటిఫికేషన్లో ఎటువంటి పోస్ట్ సంపాదించలేడు ఎందుకంటే లెవెల్ ఫైవ్లో సెల లెవెల్ సిక్స్లో సెలెక్ట్ అయిపోయాడు అతను మెడికల్ డిస్క్వాలిఫై అయితే అతనికి పోస్ట్ ఖాళీ అయిపోయినట్టే ఓకేనా ఇంకా లెవెల్ ఫైవ్లో సెలెక్ట్ కాలేరు ఓన్లీ సింగిల్ లెవెల్లోనే క్వాలిఫై అవుతారు వేరే లెవెల్స్లో అయితే క్వాలిఫై కారు లెవెల్ సిక్స్లో క్వాలిఫై అయిపోతే ఇంకా లెవెల్ ఫైవ్లో క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ లేవు ఓకేనా ఇంకా లెవెల్ ఫైవ్ వేరే లెవెల్ త్రీ వేరే లెవల్ టూనే వేరే ఇంకా అది ఒకటి ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ గురించి చెప్పుకున్నాం సెకండ్ లిస్టు మ్యాక్సిమం ఉండిద్ది ఎడిషనల్ మెంబర్స్ని పిలుస్తాడు ఖచ్చితంగా కాకపోతే ఎప్పుడు పిలుస్తాడు అనేది మనం చెప్పలేము తర్వాత ఛానల్ తర్వాతనే పిలవచ్చు రీ మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన రెండో రోజే పిలవచ్చు అదైతే మనం డిసైడ్ చేయలేము ఇంకా చాలామందికి ఏంటంటే లెవెల్ సిక్స్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కొంతమంది తక్కువ ఉంది కొంతమంది ఈక్వల్గా ఉంది అనుకుంటున్నారు ఏంటంటే మన ఎస్సీఆర్ జోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది ఆ విధంగానే చదివే పిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారు బాగా మంచిగా స్టడీస్ చేసి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అయితే పెంచుకున్నారు ఎగ్జామ్స్లో మీరు అది గుర్తుంచుకోండి మన సెకండరీ జోన్లో చదివే పిల్లలు బాగున్నారు వేరే జోన్స్తో పోల్చుకున్నట్లయితే అందుకని మన యొక్క కట్ ఆఫ్లు అయితే హైలో ఉండటం జరిగింది ఇంకా సీబీ టు టూ స్కోర్లో నుంచి సెవెంటీ మార్క్స్ తీసుకున్నాడు సైకోలో నుంచి థర్టీ మార్క్స్ తీసుకొని ఆ రెండింటిని కాంబినేషన్ తీసుకొని ఇచ్చాడు చాలామంది కట్ ఆఫ్ ఎబౌ ఉన్నా కానీ స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అవ్వలేదు మరి అది అసమంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ కాలేదో వాళ్ళందరూ కూడా మాక్సిమం గుడ్స్ గార్డ్కి కానీ సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కానీ ఏదో ఒకటి ఏదో పోస్ట్ అయితే మీకు సెలెక్షన్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు కూడా భయపడొద్దు ఇంకా పోస్ట్ ప్రయారిటీని బట్టి మనల్ని తీసుకున్నాడా అంటే అది పోస్ట్ ప్రయారిటీ కూడా తీసుకున్నాడు అది కూడా కొంతమందికే సెలెక్ట్ అయ్యింది కొంతమందికి ఏంటంటే ఓన్లీ లెవెల్ సిక్స్ వాళ్ళే ఉన్నారు లెవెల్ సిక్స్ ఓన్లీ క్వాలిఫై అదర్ లెవెల్స్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మనకి ఒక లెవెల్ సిక్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఇంకా మనకి బెటర్ లెవెల్ ఫైవ్లో వాళ్ళకి బెటర్ ఏంటంటే బెటర్గా ఉండాల్సింది ఏంటంటే లెవెల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయినటువంటి పిల్లలు మనకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయి ఉంటే మనకి ఇంకా బెనిఫిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఐదు వందల మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళలో కనీసం ఒక రెండు వందల యాభై మంది దాకా మనకన్నా ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే ఉంటారు ఓకేనా కొంతమంది మట్టుకే మనకన్నా తక్కువ మంది మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఓకేనా మీరు అయితే దిగులు పడాల్సిన పని లేదు ఎవరైతే కట్ ఆఫ్ క్లియర్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్వాత గూడ్స్ గార్డ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా లెవెల్ ఫైవ్లో అందరూ కూడా మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోతారు ఎవరు బాధపడద్దు కామన్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళలో టూ టూ ఫిఫ్టీ మెంబర్స్ మనకన్నా ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళే అయి ఉంటారనేది నా మన నాయటెక్కి వస్తారు మనం నమ్ముతున్నాము ఇది ఫ్రెండ్స్ మా మరి తర్వాత మనము డాక్యుమెంట్ డాక్యుమెంటరిఫికేషన్కి మెడికల్ మెడికల్ ఎగ్జామ్ గురించి మనం ప్రతి డీటెయిల్స్ అయితే అందిస్తాము ఇంకా శాలరీ స్లిప్లు వీడియోస్ కూడా చేస్తున్నాను మరి కనుక్కుంటున్నాను ఓకేనా ఎవరు కూడా మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి మరి చివరిగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే షేర్ చేయండి మన ఛానల్కి షేర్ అయితే తక్కువ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ షేర్స్ అయితే రావట్లేదు మేము మనకు ఉన్నటువంటి గ్రూప్స్లో మీరు అయితే షేర్ చేసి మన యొక్క ఛానల్ని కొంచెం పాపులర్ చేయండి ఎందుకంటే మనం మంచి మంచి వీడియోస్ చేస్తున్నాము చాలామందికి అయితే వెళ్తలేదు మన తెలుగులో చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఓకేనా ఒక ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే విద్యార్థికి ఇన్ని పోస్టులు ఇంతమంది కాంపిటీషన్ ఉన్నా కానీ మనకు సంబంధించినటువంటి వీడియోలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఓకేనా ఉన్నా కానీ ఎగ్జాక్ట్గా చెప్పే క్యాండిడేట్స్ అయితే యూట్యూబర్స్ అయితే లేరు మన తెలుగులో కాబట్టి మన ఛానల్కి చాలామంది తెలియదు మన ఛానల్ అందుకని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బాయ్